ఎస్ వెల్కమ్ బ్యాక్. చర్చ కొనసాగుతుంది. ఈ కొనుగోళ్ల పర్వాన్ని, ఈ దాడిని ఆపండి, దేశంలో ప్రజాస్వామ్యాన్ని బతకనియండి అని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పదే పదే ఈ దేశంలో ఉన్న ప్రజాస్వామ్యవాదులను, బుద్ధిజీవులను, మేధావులను, విశ్లేషకులను కోరుతున్నారు. తెలంగాణ కేంద్రంగా జరిగిన కుట్రను మొత్తం బహిర్గతం చేశారు, వీడియోలతో సహా విడుదల చేశారు. ఇటువంటి తప్పుడు పనులు ఇంకా భావి రోజుల్లో ఎవరు చేయవద్దంటే ఏం చేయాలి? ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలంటే ఏం చేయాలి? ఇందులో ఇది రాజకీయ పార్టీల పంచాయతీ కాదు, వాస్తవంగా ఈ రాజకీయాల కంటే కూడా పైకి వచ్చి పౌర సమాజం స్పందించాల్సిన అవసరం ఉన్నది. సివిల్ సొసైటీ అన్నది బయటికి వచ్చి దీనికి వ్యతిరేకంగా మాట్లాడితే, దీనికి వ్యతిరేకంగా కార్యాచరణ ప్రకటిస్తే తప్ప వీళ్ళ అరాచకాలను మనం అడ్డుకోలేము. ఎందుకు అంటే వీళ్ళ అంటే ఈరోజు ఏదైతే బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉందో, అక్రమంగా చాలా రాష్ట్రాల్లో కూడా ఇలా అధికారంలోకి వచ్చిందో, వీళ్ళ కార్పొరేట్ మిత్రులకు లాభం చేయడం అనేది వీళ్ళ ముందు ఒక ఎజెండా ఉంటుంది. ఈ కార్పొరేట్ హౌజెస్ ప్లస్ ఈ బీజేపీ పార్టీ యొక్క అక్రమ సంబంధం ఏదైతే ఉందో, దీని ద్వారా ఈ డబ్బు రావడం, ఈ ప్రభుత్వాలు ఏదైతే వీళ్ళ చెప్పు చేతల్లో ఉండేవో, వీళ్ళు ఆడినట్టు వీళ్ళు చెప్పినట్టు ఆడే ప్రభుత్వాలు ఏవైతే ఉండేవో వాళ్ళ జోలికి పోరు వీళ్ళు. అంటే నిన్న కూడా స్పష్టంగా చెప్పారు కదా, మా పార్టీలో చేరితే ఈడీ ఉండదు, ఐటీ ఉండదు, ఏది ఉండదు అని చెప్పి. ఇప్పుడు ఇవాళ వీళ్ళు 100 కోట్ల రూపాయలు తెస్తామని అన్నప్పుడు ఆ ఈడీ ముందుకు రావాలి కదా. అసలు ఎక్కడిరా ఈ 100 కోట్ల రూపాయలు, మీ దగ్గర 1000 కోట్ల రూపాయలు నువ్వు కాషాయం కట్టుకున్న స్వామీజీ అడగాలి. అంటే అసలు ఎన్ని సున్నాలు ఉంటాయో మనం చెప్పలేని పరిస్థితి. కర్ణాటక కురిస్తే 1500 కోట్లు, అరుణాచల్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే 1500 కోట్లు, మణిపూర్ లో 360 కోట్లు, పుదుచ్చేరిలో 175 కోట్లు, సిక్కింలో 470 కోట్లు, మధ్యప్రదేశ్లో 2600 కోట్లు. ఇవి సిక్కిము, పుదుచ్చేరి, ఇదైతే అరుణాచల్ ప్రదేశ్, ఇవన్నీ చిన్న చిన్న రాష్ట్రాలు. ఈ చిన్న రాష్ట్రాలు కూడా అంటే వీళ్ళకి అధికారం ఎంత యావ ఉంటుంది, అల్టిమేట్గా అక్కడ ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ను అధికారం తమ చేతికి వస్తే దాన్ని గుప్పిట్లో పెట్టుకోవచ్చు, తమ కార్పొరేట్ మిత్రులకు అప్పజెప్పవచ్చు అన్న ఒక లైన్తోని ఆ కార్పొరేట్లు వీళ్ళకి డబ్బు సమకూరుస్తారు, వీళ్ళు ప్రభుత్వాలను కూలుస్తారు, లేదా తమ చెప్పు చేతుల్లో పెట్టుకుంటారు. నిన్న వారు చెప్పినట్టు మా మేము చెప్పినట్టు వింటే గోధి అంటే గోధ అంటే మన ఒళ్ళి ఒడి ఒడిని అంటారు గోధి. అంటే మేము ఉంటేనే మా ఒళ్ళే కూర్చోబెట్టుకుంటాం ఫ్రెండ్షిప్, లేకపోతే ఈడీ మా దగ్గర ఎట్లాగూ ఉండనే ఉంది. ఈ ఈడీ ఉంది, ఈ సిబిఐ ఉంది. వాస్తవంగా దీనిలో వీళ్ళ మీద మన పోలీసులు సరే టెక్నికల్గా ఏసీబీ కేసులు పెట్టినారు, కానీ వీళ్ళ మీద యూఏపీఏ పెట్టాలి. ఇది ఎందుకంటే అంత ఆర్గనైజ్డ్ క్రైమ్. అదేవిధంగా దీనిలో ఎవరైతే 1, 2 అన్నారో వాళ్ళను కూడా దీనిలో నిందితులుగా చేర్చాలి. వీళ్ళే గిట్ట ఇన్వాల్వ్ అయ్యి లేకపోతే ఇవాళ బీజేపీ పార్టీ కోర్టుకు పోయి విచారణను ఆపమని అడగాల్సిన అవసరం లేదు. అంటే మనం మన గ్రామాల్లో చెప్పుకుంటాం ఏమని, మొగన్ని కొట్టి మొగసాలకు ఎక్కింది అని చెప్పి. అంటే దొంగతనం వీళ్ళే చేస్తారు, వీళ్ళే మొగసాలకు ముందు పోతారు. అంటే కోర్టుకు వెళ్ళిపోయి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ విచారణను ఆపండి, మా బండారం అంతా బయటపడుతుందని చెప్పి పోతారు. కానీ అల్టిమేట్గా ఈ ప్రజాస్వామిక దేశంలో ఇది కొన్ని తరాలు త్యాగం చేసి సంవత్సరాల తరబడి కొట్లాడి సాధించుకున్నటువంటి స్వాతంత్రం, ఈ దేశం, ఈ ప్రజాస్వామ్యాన్ని నిర్మించుకొని ఉన్నాం. దీన్ని మేము కూలుస్తామంటే ఇక్కడ ప్రజలు కూడా చైతన్యవంతులు, వాళ్ళేం చూస్తూ ఊరుకోరు. ఈ ఎపిసోడ్ తర్వాత అంటే నిన్న నైట్ రిలీజ్ అయింది కాబట్టి తప్పకుండా దీని మీద బుద్ధిజీవులు కానీ సామాన్య ప్రజలకు కూడా అర్థమవుతుంది. యూనివర్సిటీలో విద్యార్థులు కావచ్చు, మేధావులు కావచ్చు, పర్టికులర్గా అనేక సెషన్స్ పెట్టాల్సిన అవసరం ఉంది, అనేక చర్చ పెట్టాల్సిన అవసరం ఉంది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో. ఎందుకంటే ఈ దేశ ప్రజాస్వామ్యం మనం ఎన్నో ప్రజా పోరాటాల ద్వారా అనేక త్యాగాల ఫలితంగా వచ్చిన ప్రజాస్వామ్యం, ఆ ప్రజాస్వామ్యాన్ని నడీ బజార్న హత్య చేస్తుంటే, నడీ బజార్న మానభంగం చేస్తుంటే, దుర్యోధన దుశ్శాసన పర్వంలాగా ఈ ప్రజాస్వామ్యాన్ని చిత్రీకరిస్తుంటే ఎవరు ఎలా బతుకుతారు? ఈ దేశంలో ప్రజాస్వామిక విలువలు ఏ విధంగా ఉంటాయన్నది పెద్ద ఎత్తున చర్చకు వస్తుంది. మురళి గారు చెప్పండి, ఈ ముఠాలో దాదాపు దేశవ్యాప్తంగా 24 మంది ఉన్నారు. ముఠా అంతా కూడా ఎక్కడైతే విపక్ష పార్టీలు ఉంటాయో ఆయా ప్రాంతాలకు వెళ్తుంది, అక్కడ హ్యాండిల్ చేస్తుంది. ఒక ముఠ తెలంగాణకు వచ్చింది, ఆ వీడియో బట్టబయలైంది. నిన్న వారు చెప్పిన కొన్ని విషయాల్లో నోట్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, ఈవీఎంలు మేనేజ్ చేయటం చాలా సులభం అని చెప్పి బీజేపీ వాళ్ళు భావిస్తున్నట్టుగా, అంటే చేస్తున్నట్టున్నారు వాళ్ళు. ఈవీఎంని మనం ట్యాంపరింగ్ చేయొచ్చు, ఈవీఎంను ప్రభావితం చేసి మనం ఎన్నికలను గెలవచ్చు అనే ఒక సిద్ధాంతాన్ని వారు పాటిస్తున్నారు. కాబట్టి మనం చాలామంది ఈడీని గెలిపించు, చాలామంది ఎప్పటి నుంచో అంటున్నారు ఈవీఎంల వల్లనే బీజేపీ విజయం సాధిస్తున్నది అని. కానీ మనం కొట్టేస్తున్నాము. ఏం ఈవీఎంలు అనేది చాలా ఇప్పుడు మోడర్న్ టెక్నిక్, అది ఏ పెద్ద పెద్ద దేశాల్లో కూడా వినియోగించదు, కానీ మనం ఉపయోగిస్తున్నాం కాబట్టి మనం చాలా అడ్వాన్స్డ్గా ఉన్నామని అనుకుంటున్నాం. కానీ నిన్న వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈవీఎంను ట్యాంపరింగ్ చేసి విజయం గెలిపోవటంని ప్రభావితం చేయొచ్చు అనే మాట ఒకటి స్పష్టమైంది. దీన్ని బట్టి అయినా సరే ఇప్పుడు న్యాయస్థానాలు కళ్ళు తెరిచి ఈవీఎంలో ఏం జరుగుతున్నది,
బీజేపీ వరుస పెట్టి విజయాలు సాధిస్తున్న ఈ నేపథ్యంలో ఈవీఎంల పాత్ర ఎంత అనే దాని మీద విచారణ జరిపించాలి. మీరు చూడండి, స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికలు కానివ్వండి, మున్సిపల్ ఎన్నికలు కానివ్వండి, దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ జరిగినా, ఈవెన్ బీజేపీ పాలిత రాష్ట్రంలో జరిగినా కూడా అక్కడ బీజేపీ ఓడిపోతున్నది. కానీ ఎప్పుడైతే ఈవీఎంలు పెట్టామో రాష్ట్ర వ్యాప్తంగా జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ బీజేపీ గెలుస్తున్నది. దీన్ని బట్టి చూస్తుంటే ఖచ్చితంగా ఈవీఎంలకి బీజేపీ విజయానికి ఒక దగ్గర దారి అయితే అక్రమ సంబంధం అయితే ఇది ఉంది. దీన్ని కరెక్ట్ గా న్యాయస్థానాలు కానీ వాళ్ళు సుమోటోగా తీసుకోవాలి. ఈ కేసును సుమోటోగా తీసుకొని వాళ్ళు ఖచ్చితంగా దీన్ని విచారణ జరిపించి ఇంకోసారి ఎప్పుడు అంటే జరగకుండా చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే కేసీఆర్ గారు ఆయన చెప్పి ఆయన ఆవేదన అర్థం చేసుకోవాలండి. మనం ఊరికే ఆయన ప్రభుత్వం ఉంటుందా పోతుందా ఎమ్మెల్యే కొంటారా కొంత అది కాదు పాయింట్. ఇక్కడ కేసీఆర్ గారు ఏం చెబుతున్నారు, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయింది. ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని బీజేపీ వాళ్ళు కూలి చేస్తున్నారు, అమ్మేస్తున్నారు. లేకపోతే కేవలం 8 ఏళ్లలో 2 గుజరాతీ వ్యాపారుల ఆస్తులు 10 రెట్లు 20 రెట్లు 100 రెట్లు ఎట్లా పెరుగుతున్నాయి. సామాన్య జీవితం ఎంత దుర్భరం అవుతున్నది. ఈ అక్కడ ఇవాళ మనం చూసాం 12,515 కోట్లు ఆఫ్టర్ ఆల్ 171 మంది ఎమ్మెల్యేని కొనడానికి. ఈ 12,515 కోట్లు అంటే దాదాపు చిన్న సిక్కిం రాష్ట్రానికి 1 సంవత్సరం బడ్జెట్ అది. ఈ బడ్జెట్ ని పెట్టి వాళ్ళు ఎమ్మెల్యేని తెగిస్తున్నారంటే ఈ దెబ్బంత సవాళ్ళు ఎవరు సప్లై చేస్తున్నారు? వీళ్ళు పారిశ్రామికవేత్తలు చూస్తున్నాం మనం, 20 లక్షల కోట్లు 15 లక్షల కోట్లు రుణమాఫీ చేసేస్తున్నారు, రద్దు చేసేస్తున్నారు, దాన్ని ఏమంటే రైట్ ఆఫ్ చేస్తున్నారు, విదేశాలు పారిపోతుంటే సహకరిస్తున్నారు. ఒక్కడి పట్టణాలు ఇంతవరకు 5-6 ఏళ్ళు ఒక్కొక్కరు దొంగ పారిపోయి విదేశాలకి 5,000 కోట్లు 10,000 కోట్లు ఎగ్గొట్టుకుపోయిన వాళ్ళు ఇవాళ ఇవాళ రేపిస్తా రేపు రేపిస్తామంటారు. ఎవడైనా ఒకరిని తెప్పించారా? ఇవాళ బీజేపీకి డబ్బు వస్తున్న డబ్బు అంతా మన కేసీఆర్ గారు అదే చెప్పారు. ఎట్లా వెళ్ళిన మనం ఈ డబ్బు వాళ్ళకి వస్తున్నది, ఎవరు అందిస్తున్నారు ఈ డబ్బులన్నీ అనేది పట్టుకోవాలి. నువ్వు ఎవడో ఒకటి దగ్గర ఇంట్లో దూరి ఒక ఏజీ గుమస్తాను ఒక కరెక్ట్ ఆఫీసరు వాడి దగ్గర 100 కోట్లు రూపాయలు దొరికింది 50 లక్షలు దొరికింది అని చెప్పి ఊరు తాంటా అనేది కాదు. ఈ దొంగలు పట్టుకోవాలి. 100 కోట్లు 1,000 కోట్లు 1,000 కోట్లు చేస్తుంది ఈ రకంగా ప్రజాస్వామ్య దేవతను మానభంగం చేస్తున్న ఇటువంటి దుర్మార్గుల్ని పట్టుకోకపోతే కేసీఆర్ గారి గట్టి వాళ్ళు చేసే ప్రయత్నాలు వృధా అవుతాయి. కేసీఆర్ గారు చాలా ధైర్యంగా ఆయన దిగారు రంగంలోకి. ఆయన తెలుసు ఈ కేంద్రంతో యుద్ధం చేయడం అంటే మామూలు విషయం కాదు. మోడీ అమిత్ షా అనేవారు చాలా శక్తివంతులు. వాళ్ళతో యుద్ధం చేయాలంటే చాలా తెగింపు ఉండాలి. ఆ తెగింపు ఆయనకి ఉద్యమ నాయకుడిగా వచ్చింది ఓకే, కానీ ఆయన ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాడు మొన్న ఏదో ఎలక్షన్ టైంలో ప్రసంగాల్లో, మీరంతా నాకు సపోర్ట్ ఉంటే నేను యుద్ధం చేస్తానని చెప్పాడు. ఆయన కత్తి ఇంకోటి చేతికి ఇచ్చి యుద్ధం కొని చేయమంటే కాదు అని కూడా స్పష్టంగా చెప్పారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కేసీఆర్ అనే ఒక వ్యక్తి ఆయన ఒక వ్యవస్థలాగా యుద్ధం చేస్తున్నాడు దుర్మార్గ వ్యవస్థల మీద. దానికి మేధావులు సోకాల్ ఈ మామూలుగా ఇది రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ జడ్జీలు వీళ్ళంతా అర్థం చేసుకొని కేసీఆర్ గారికి సహకరించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మీడియా, మీడియా అనేది ప్రధాన పాత్ర వహించాలి. ఎందుకంటే ఎక్కడెక్కడో జరిగిన పల్లెటూరు జరిగిన ఈ దుర్మార్గాల గ్రంథాలు కూడా వీడియో తెచ్చి ఎక్స్పోజ్ చేస్తున్నది. ఇలా ప్రజాస్వామ్య నడివీధిలో బీజేపీ మానభంగం చేస్తుంటే మన మీడియాకు బాధ్యత లేదా అని అడుగుతున్నాను నేను. ఖచ్చితంగా సహకరించాలి కేసీఆర్ గారికి. చిన్న ప్రజ్ఞారు వేలకు 1,000 కోట్లు వీళ్ళకి ఇస్తున్నది ఎవరు, ముఠా నాయకుడు ఎవరు అన్నది బయటపెట్టాల్సిన అవసరం ఉందని నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా బాధాతత్వ హృదయంతో అన్నారు. ఓనర్ గారు 3.5 గంటల వీడియోలో చూస్తే అసలు కళ్ళు బయలు కమ్ముతున్నాయి. అంటే ఎలా ట్రాప్ చేస్తారు, ఎలా తమ దారిలోకి తెచ్చుకుంటారనే అంశం. రోహిత్ రెడ్డి పైలట్ రోహిత్తో మాట్లాడుతుంటే నెక్స్ట్ బీజేపీ చీఫ్ నువ్వే, ఇక్కడ మహిమ రామేశ్వరరావు కూడా ఆయన మీద కేసులు ఉన్నాయి కాబట్టి ఆయన కూడా మా దారిలో వచ్చారు. అదే ఇప్పుడు ఈ విషయం మొత్తం కూడా నేను చూపిస్తే మనం ఆ 3 గంటలది 1 గంట సేపు కట్ చేసి చూపిస్తే కూడా బీజేపీ ప్రభుత్వము కేంద్రంలో ఉండి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేసి మిగతా 8 రాష్ట్రాల్లాగానే ఇక్కడ కూడా వేరే వాళ్ళని తీసుకురావాలి, ఏకనాథ్ షిండేలను సృష్టించాలి, ఎమ్మెల్యేలను కొనాలి. ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ అయితే మునుగోడు ముందు మీరు జాయిన్ కావాలనే కూడా ప్రెషర్ పెట్టాను. అంతకుముందు వచ్చిన వీడియోలు కూడా మనకు వచ్చింది, 31 నాడు నడ్డా మీటింగ్ ఉంటుంది, నడ్డా మీటింగ్ లోపు మీరు జాయిన్ అయిపోతే మాకు ఇంకా వస్తుంది. ఇంకో దాంట్లో ఆయన అన్న మాటలల్లా, రామచంద్ర భారతి అన్న మాటలల్లా, ఆయన మాటలల్లా 3-4 ఉంటే ఏం లాభము, బల్కీ ఉంటే మేము ఏ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేస్తాం. అంటే ఎమ్మెల్యేలు ఒక వస్తువులు బల్క్లో మేము కొంటాము అంటే వాళ్ళ అహంకారము ఏ లెవెల్కి పోయిందని మనం అర్థం చేసుకుంటే ఎమ్మెల్యేలు ఒక వస్తువులాగా టన్నులు టన్నులు చొప్పున కొంటామన్నట్టుగా ఎక్కువ మంది ఉంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తాం, పెట్టుబడి అన్నట్టు ఇది. అవును, హోల్సేల్ లాస్ట్కి వచ్చేవరకు ఏమైందంటే హోల్సేల్గా మేము కొనుగోలు చేస్తాం. ఈ నేరస్తుల ముఠాని, ఈ దొంగల ముఠాని
బీజేపీ ఎందుకు సపోర్ట్ చేస్తుంది? ఇక్కడ లోకల్ నాయకులు కిషన్ రెడ్డి గారిని మీరు ఇంతకుముందు చూపించారు, ఆయన కేంద్ర మంత్రి, కొంచెమన్నా సిగ్గు ఉండాలా, మాట్లాడడానికి సోయి ఉండాలి. ఏం మాట్లాడుతున్నాం మేము అక్కడ, ఏం చూస్తున్నావు కిషన్ రెడ్డి, టీవీలను చూస్తలేవా? మీకు ఈ విలువ లేదని వాడే చెప్తుండు కదా. మీకు సంబంధం లేకపోతే రెండు మూడు పాయింట్లు కిషన్ రెడ్డి గారు జవాబు చెప్పాలి. మీ కనుక సంబంధం లేదని మీరు అనుకుంటే న్యాయ విచారణ ఇన్వెస్టిగేషన్ ఆపాలని మీరు హైకోర్టుకు ఎందుకు పోయారు? ఎస్. నెంబర్ టూ, మీ పార్టీ యొక్క అమిత్ షా గారిని, గృహశాఖ మంత్రిని, ఆయన హోంశాఖ మంత్రిని, మీ ప్రధానమంత్రిని, మీ ఆర్గనైజింగ్ సెక్రటరీని పేర్లు వాడు వాళ్ళకున్నారు కదండి. మరి వాళ్ళ మీద మీరు కేసు పెట్టాలి కదా. అసలు బీజేపీ పార్టీ కేసు పెట్టాలి వాళ్ళ మీద. కేసు పెట్టేది పోయి ఉల్టా మీరు విచారణ చేస్తున్న పోలీసులు విచారణ ఆపమంటున్నారు. అంటే మీ పాత్ర డైరెక్ట్గా అర్థమైపోతుంది కదా. రెండో అంశము, ఇవాళ నిన్న కేసీఆర్ గారు ప్రెస్ మీట్లో చూపించినారు, ఒక్కొక్కరికి మూడు మూడు ఆధార్ కార్డులు, మూడు మూడు డ్రైవింగ్ లైసెన్సులు, మూడు మూడు ఏంటి అవి పాన్ కార్డులు. ఎవరికైనా సాధ్యపడతా అండి? మీకు నాకు సాధ్యపడతా? ప్రభుత్వంలో ఎమ్మెల్యేకి ఎవరికైనా సాధ్యపడతా? ఇవాళ ఒక రెండో ఆధార్ కార్డు తీసుకోవడం, రెండో పాన్ కార్డు తీసుకోవడం. నేను అనేది ఏంటంటే, ఇవన్నీ కూడా ముందు పెట్టిన తర్వాత కూడా ఇంకా ఈ న్యాయ వ్యవస్థలో చల్లవు, ఇవి ఎట్లా పెడతారు మీరు? కిషన్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు కొంచెం దగ్గర పెట్టుకొని చూడండి. రామచంద్ర భారతికి మూడు ఆధార్ కార్డులు ఎట్లుంటాయి? ఇంకోటి, ఆయన ఢిల్లీ నుంచి వచ్చిన ఫ్లైట్ పోయిన వీడియోలో చూపించిండ్రు, దొంగ పేరుతో వచ్చినాడు. అవును, దొంగ పేరుతో వచ్చి ఇండిగో ఫ్లైట్లో వచ్చిన మాట వాస్తవం కాదా? ఇవి మీకు కనపడతలేదా? మీరు ఏం చెప్పదలుచుకున్నారు? దేశాన్ని పరిపాలించే పార్టీ మీరు, హోంశాఖ మంత్రి ఉంది, ప్రధానమంత్రి ఇవాళ ఏం చెప్తున్నారు దేశానికి? ఏ ప్రజాస్వామ్య విలువలు ఇవాళ మీరు ఇస్తున్నారు, దేశ ప్రజలకు అందిస్తున్నారు? ఒక రకమైన అంగట్లో సరుకులాగా మొత్తం కొనేసి మేము మా పార్టీ ఉండాలి దేశంలో, రాష్ట్రంలో ఎవరు అధికారాలు ఉండవు. దానికోసం మేము ఎంతకైనా తగ్గిస్తాం, చంపడానికైనా తగ్గిస్తాం, డబ్బులు పెట్టి కొనడానికైనా తగ్గిస్తాం, ఈడీని ఉపయోగించుకుంటాం, సిబిఐని ఉపయోగించుకుంటాం, న్యాయ వ్యవస్థల మీద కూడా నమ్మకం లేకుండా చేస్తాం. ఎంతకైనా బరి తగ్గించి మేము ఈ కార్యక్రమం చేస్తామని నిరూపించడం కాదా? దీన్ని మనం ఏమంటారంటే, యాక్చువల్గా ఒకటే విషయం చెప్తాను నేను, దీన్ని యాక్చువల్గా క్రోనీ క్యాపిటలిజం అంటారు. ఎస్. ఈ క్రోనీ క్యాపిటలిజం అంటే ఏంటంటే, మన తెలుగులో చెప్తే ఆశ్రిత పెట్టుబడిదారి విధానం. ఆశ్రిత పెట్టుబడిదారి విధానం అంటే, ఒక రాజ్యంలో పవర్లు ఉన్నప్పుడు పవర్లో ఉన్న వ్యక్తులు, అక్కడున్న పార్టీ కానీ, తమ రిలేటివ్స్కి కానీ, ఫ్రెండ్స్కి కానీ, తమ అనుకున్న వాళ్ళకి కానీ, అన్ఫెయిర్ అడ్వాంటేజెస్ ఇవ్వటం, అన్ఫెయిర్ ఫైనాన్షియల్ శాంక్షన్స్ చేయటము, అన్ఫెయిర్ ఫైనాన్షియల్ ఇవ్వటం, ఇవాళ బీజేపీ చేస్తున్నది యాక్చువల్గా కొరోనీ క్యాపిటలిజం అని మనం గమనించవలసిన అవసరం ఉంది ఈ సందర్భంగా. ఎస్. మీరు కూడా కర్మరవాసి కాబట్టి బండి సంజయ్ బాధ్యతలు తప్పిస్తారట, కొత్త వారికి బాధ్యతలు ఇస్తున్నాం. ఈడీ టార్గెట్లో తెలంగాణ నుంచి 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారట, అంటే దారి తీసుకోకుండా ఈడీ రెడీ చేస్తారా? వీళ్ళు ఎమ్మెల్యేలను అంటే ప్రలోభ పెట్టడానికి డబ్బుతో పాటు అధికారం, అధికారంతో పాటు వాళ్ళకి సెక్యూరిటీ, సెక్యూరిటీతో పాటు బీఫామ్లు ఇస్తామని, బీఫామ్లతో పాటు నీకు రాష్ట్ర అధ్యక్షుడు ఇస్తామని చెప్పి, అంటే ఈ రాష్ట్ర అధ్యక్షుడు అన్నది వాళ్ళకి బీజేపీ పార్టీలో ఒక డమ్మీ అన్నది తేలిపోయింది. అంటే నిన్న బండి సంజయ్ గారు ఉండి వారికి ఏం తెలియదు పాపం, అందుకే వారు పోయిపోయి అక్కడ యాదగిరి గుట్టలో తడిబట్ట స్నానం చేసి వచ్చారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి ఇది జరగలేదు అని చెప్పి వారు నమ్ముతున్నారు. ఇంకా నయం, నేను అగ్నిప్రవేశం చేస్తా అని అనలేదు, మిగిలినది వారు నిప్పుల్లో దూకుతానా కాదు అని చెప్పి ఇక నెక్స్ట్ అది ఒక్కటే మిగిలినది బండి సంజయ్ గారు చేస్తే. ఇట్లా ప్రలోభ పెడతారు వీళ్ళు, వీళ్ళు ఎందుకు ప్రలోభ పెడతారు, ఇది ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు ఓఎన్ఆర్ గారు ఏదైతే చెప్పినారో క్రోనీ క్యాపిటలిజం అని చెప్పి, నేను ఇందాక కోట్ చేసినటువంటి బుక్ వి అండ్ అవర్ నేషన్హుడ్ డిఫైన్ లో గోల్వాల్కర్ గారు ఈ విషయం కూడా చెప్తారు, మీకు ఎప్పుడైనా అధికారం వస్తే మీరు దేశ సంపదను, భూములను, ఇవన్నీ కూడా నమ్మకస్తులైన ఇద్దరు ముగ్గురు చేతిలో పెట్టండి, అప్పుడు 7 తరాల వరకు అధికారం మీ చేయి జారిపోదు అని చెప్పి వీళ్ళు అదే చేస్తున్నారు. ఇవాళ ఈ అంబానీలు అయితేనేమి, అదానీలు అయితేనేమి, వీళ్ళందరినీ కూడా తీసుకొని దాన్ని ఫాలో అయ్యి ఈ దేశ సంపదను వాళ్ళ చేతిలో పెట్టి అందులో కొంత తీసుకొని వచ్చి ఈ కొనుగోళ్లకు వాడుతున్నారు, ప్రభుత్వాలను కూలగొట్టడానికి వాడుతున్నారు. వీళ్ళకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు, ఉండబోదు. కాబట్టి ప్రజలు కన్నులు తెరవాల్సిన అవసరం ఉన్నది. అంటే వీళ్ళ రెచ్చగొట్టే విధానాలు, భావోద్వేగాలకు, ఈ కులమతాల మధ్య చిచ్చుకు ఇది కాకుండా ఈ బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పినాడే మనం ఈ దేశాన్ని, దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలుగుతాము. రైట్, మొత్తానికి ప్రజాస్వామ్య హంతకుల స్వైర విహారం ఈ దేశ పునాదులకి ప్రమాదమని నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆవేదన వ్యక్తం చేశారు, ఆందోళనతో అన్నారు. ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరి మీద ఉంది. ఇవాళ బుద్ధిజీవులు, సీనియర్ సిటిజన్స్, మేధావులు ఈ అంశాల మీద చర్చ పెట్టాల్సిన అవసరం ఉంది. యూనివర్సిటీలో ఉన్న మేధావులు కదలాల్సిన అవసరం ఉంది. మేధావుల మౌనం ఈ దేశానికి మంచిది కాదు అనేది ఒకసారి మరొకసారి గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇది వాటి ప్రత్యేక చర్చా కార్యక్రమం. చర్చలో పాల్గొన్న ఓఎన్ఆర్ గారికి, జమీలుద్దీన్ గారికి,
ముక్కిది గారికి వీరే గారికి ఇలపాలూరు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీ న్యూస్ తెలంగాణ గుండె చప్పుడు.